ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడ్రేవు, విజిరిపేట, రామనగర్, న్యూ కాలనీ, ఆదినారాయణపురం, సాయి కాలనీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ విక్రయ స్థావరాలపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా అమ్ముతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. కమిషనర్ శ్రీనివాస చౌదరి ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణ కుమారి తెలిపారు. చీరాల స్టేషన్ సిబ్బంది కలిసి ఓడరేవు, రామనగర్, ఆదినారాయణపురం, విజిల్పేట ఏరియాస్లో సారా తయారీ కేంద్రాలపై రైడ్స్ చేయడం జరిగింది. ఇందులో ఒక 3 ముద్దాయిలు, ఒక ముద్దాయి పారిపోయాడు, 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 15 లీటర్లు సారాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే రామనగర్ ఏరియాలో 300 లీటర్లు బెల్లం ఊటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.